సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఆర్యవైశ్య సంఘం ఆవరణలో మంగళవారం రోజున ప్రత్యేక కుంకుమ పూజ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి వాసవి మాత పూజ కార్యక్రమాల అనంతరం కుంకుమ పూజల్లో పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని ఆర్యవైశ్య భవనంలో జిల్లా ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రోజున కుంకుమ పూజ కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కుంకుమ పూజల్లో అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు సామూహిక పూజా కార్యక్రమాలు సైతం పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. సమాజంలో ఉన్న అమ్మ నాన్నలందరూ బాగుండాలి. అమ్మని ప్రతి ఆడదానికి, నాన్నని ప్రతి ఒక్కడికి మంచి ఆరోగ్యం కలగాలి, మంచి బుద్ధి కలగాలి. సమాజంలో అమ్మ నాన్నకి కష్ట బుద్ధి కొంతమంది చెడిపోతుంది. ఈ చెడిపోయిన కారణంగా సమాజం ఇంట్లో ఇళ్లలో రకరకాల కళతులు కళ్ళలు వస్తాయి. ఈ అమ్మాయిని కోడలు కూడా ఒక అమ్మాయిక దాని బుద్ధి చెడిపోతుంది. కాబట్టి ఇటువంటి సమస్యలు జరగాలని అమ్మని ప్రార్థిస్తూ అష్టలక్ష్మి దేవి స్వరూపంగా పూజ చేస్తాం. దాంతోపాటు ఒక సందేశం కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి ఈ సందేశం ఏంటంటే, దేవుడి పేరుతో దేవుడి కోసం అధికంగా డబ్బులు ఖర్చు పెట్టే కన్నా ఆకలితో ఉన్న దేవుడికి ఆహారం పెట్టమన్న అన్నది నా కాన్సెప్ట్. అందుకు ఆ విషయం ప్రచారం చేయాలని ఉద్దేశంతో ఈ విధంగా అందరూ వస్తారు. కాబట్టి వాళ్ళందరికీ కూర్చోబెట్టి దేవుడి పేరుతో దేవుడి కోసం డబ్బులు ఖర్చు పెట్టకండి, ఆకలితో ఉన్న దేవుడికి ఆహారం పెట్టండి అని చెప్పి ప్రచారం చేయడం ప్రధాన ఉద్దేశంగా ఇక్కడ రావడం జరిగింది. రామ్ రామ్.